డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి రాజన్న దొరకు స్వల్ప గాయాలు, ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. పార్వతీపురం అన్ని జిల్లా సాలూరు పట్టణంలో చంద్రబాబు నాయుడు అహంకారపూరిత వ్యాఖ్యలపై నిరసనగా బైక్ ర్యాలీ కార్యక్రమంలో మంత్రి రాజన్న దొర పాల్గొన్నారు. ర్యాలీలో బైక్పై ప్రయాణిస్తున్న మంత్రి బైక్ను ఢీకొన్న మరో బైక్ ఢీకొట్టడం జరిగింది. దీంతో మంత్రి రాజన్న దొర ఎడమ కాలుకు బైక్ ఢీకొనడంతో గాయాల పాలైన మంత్రిని ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఎడమ కాలుకు తీవ్ర గాయం కావడంతో 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలన్న డాక్టర్లు సూచన. తప్పించి మిగతా అవకాశం ఇవ్వని పెట్టాడు. ఒకటో తేదీ మాత్రం రెండు, రేపు ఉంటది, ఒకటో తేదీ ఉంటది. రేపు అయిపోయిన తర్వాత ఏలూరు జిల్లా పోలవరం. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డిని ఏలూరు జిల్లా ఎంపీల సంఘ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమని దేవభత్తుల రాంబాబు అన్నారు. జిల్లా ఎంపీల సంఘ అధ్యక్షులైన సందర్భంగా పోలవరం మండల పాత పోలవరం రామాలయం వద్ద దేవభత్తుల రాంబాబు అధ్యక్షతన గ్రామస్తులు ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డికి సాల్వలు కప్పి ఘనంగా సన్మానించి కేక్ కట్ చేశారు. శంకర్ వెంకటరెడ్డి పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకుడని, అటువంటి నాయకుడికి జిల్లా ఎంపీల సంఘం అధ్యక్షులు పదవి ఇచ్చారంటే ఆయనకు మరింత ఎక్కువ ప్రజాసేవ చేసే అవకాశం కల్పించడమేనని పాత పోలవరం ప్రజలు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో దేవభత్తుల రాంబాబు, గాయత్రి దంపతులు, ఎంపీటీసీ సోమరావుతో అనిత కుమారి, సురవరపు వీరన్న, సోమరావుతో మల్లికార్జునరావు, డి నాగదేవి, ఎం నాగరాజు, పాత పోలవరం యువత, మహిళలు పాల్గొని శంకర్ వెంకటరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీపురం అన్ని జిల్లా పాలకొండ నియోజకవర్గం వేరకట్ట మండల కేంద్రంలో అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు ఎన్నిక జరిగినట్టు అఖిల భారత జాతీయ కమిటీ సభ్యులు ఎడారపు భాస్కర్ రావు తెలిపారు. కమిటీ అధ్యక్షులుగా బిడ్డిక గౌరయ్య, కార్యదర్శిగా తోమాల నాగరాజు, కమిటీ సభ్యులుగా ఆనంద్, కర్ణి శంకర్రావు, రమేష్ ఎంపికయ్యారు. కార్మిక సంఘ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని వారు తెలిపారు. అలాగే ఈ యొక్క గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున గ్రామీణ ఉపాధి పథకం, హామీ పథకం అనే పనిని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తుట్లుగా అంచెలుగా దీన్ని ఎత్తివేయాలని కుట్రతో ఉదయం సాయంత్రం పని పెట్టి జనాలను విసిగించి వాళ్ళు పనికి రాకపోతే రాని ఎడల్లో ఈ పనిని తీసివేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఆ రోజుల్లో ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పని అనేది కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు అనేకమైనటువంటి ఆందోళన చేసి ఈ హక్కులు సాధించుకున్నటువంటి రోజు. హక్కులు సాధించుకుని అంత ఉన్నతమైనటువంటి పనిని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా మనందరం పోరాటం చేయాలి. అలాగే ఈ రోజున పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులు, అలాగే శ్రీకాకుళం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటీపరమైతే ఏమి, అలాగే ఫ్లైఓవర్స్ ప్రైవేటీపరమైతేనేమి, గ్యాస్ చమురు విద్యుత్ ధరలను
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రావెల్ మట్టి ఇసుక అక్రమ దందాను అరికట్టని చర్ల తహసీల్దార్ చర్ల మండలం రాళ్లగూడెంలో కాక సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ గత తహసీల్దార్ హయాంలో చర్ల మండలంలో గ్రావెల్ దందా మట్టి దందా ఇసుక దందా ఎక్కడ జరగలేదని అప్పుడు అక్రమాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఇప్పుడు ప్రస్తుతం రెవెన్యూ అధికారిగా ఉన్న హయాంలో వెచ్చులు విడిగా రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ మట్టి ఇసుక దందా జరుగుతుందని ఆరోపించారు భద్రాచల మొదలుకొని అటు ఆగి వెంకటపురం దాకా మొత్తం ఉసుక అక్రమంగా ఉసుక తరలుతూ ఉంది దాని మీద అధికారుల యొక్క పర్యవేక్షణ లేదు కాబట్టి ఈ యొక్క ఉసుక దందాను అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ చర్ల మండలంలో మరి గతంలో ఉన్న తహసీల్దార్ గారు మరి చాలా మరి యొక్క ఉసుక దందాను మట్టిని అరికట్టారు ఎవరు కూడా మరి రోడ్డు మీదకి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది మరి అలాంటి పరిస్థితి ఈరోజు ఎందుకు లేదు ఇక్కడ ఉన్న అధికారుల యొక్క లోపం కాబట్టి ఈ యొక్క ఉసుక దందాను మరి అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా మరి మీరు ఇక్కడ స్పందించాలని మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క తహసీల్దార్ గారు ఈ ప్రాంతంలో ఏజెన్సీ ఇప్పుడు చూసుకుంటే భిన్నంగా ఉంది మొత్తం ఇక్కడ మొత్తం గాలి కుదిలేసారు ఇక్కడ ఏదైతే ఉసుక కానీ మట్టి కానీ విచ్చలు విడిగా తోలుతూ ఉంటే తహసీల్దార్ గారు నిమ్మకు నీరెత్తుగా మరి ఉంటా ఉన్నారు కాబట్టి ఇలాంటి యొక్క అక్రమ ఉసుక దందాలను అరికట్టకపోతే మేము ఈ యొక్క తహసీల్దార్ పై మరి చీఫ్ సెక్రటరీ గారికి అలాగనే ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని మేము ఈ సందర్భంగా విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రాజ్యంలో సిఐటియు నాయకత్వంలో ఉద్యోగ కార్మిక హక్కుల కోసం ఐక్యంగా సమరశీల పోరాటాలని కొనసాగించాలని సిఐటియు 53 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజ్యంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తినాయుడు పిలుపునిచ్చారు ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియు వర్గ పోరాట సిద్ధాంతాన్ని నిలబెట్టడానికి ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో 1970 మే 30 సిఐటియు ఆవిర్భవించింది 2023 మే 30 53 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మొదటిలో చిన్న యూనియన్ గా ఉన్నా సరే 1970వ దశకంలో రైల్వే కార్మికులను ఐక్యం చేసి 20 రోజుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన దశ నుండి నేడు కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ప్రైవేటీకరణ సరళీకరణ విధానాలకు వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన నిలుస్తున్నది కార్మికుల ఐక్యం కాకుండా చూసేందుకు కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో మోడీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుంది మతోన్మాదాన్ని ఓడించి కార్మిక ఐక్యతను కాపాడేందుకు సిఐటియు కృషి చేస్తుందని కొనియాడారు మన సిఐటి యూనియన్ ఏర్పాటయ్యి ఈ దేశంలో 53 సంవత్సరాలు అయింది స్వాతంత్ర ఉద్యమంలో ఉమ్మడి కార్మిక ఉద్యమంగా మనం స్వాతంత్రం కోసం పోరాడిన చరిత్ర మన సిఐటియు నాయకులకు కూడా ఉంది ఈ 53 సంవత్సరాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడమే లక్ష్యంగా మన యూనియన్ పనిచేస్తుంది సిఐటియు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కార్మికుల తరఫున పోరాడి కార్మిక సమస్యల పరిష్కార దిశగా అనేక ప్రయత్నాలు చేస్తుంది సిఐటి దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో రైల్వే నుండి రక్షా కార్మికుల వరకు చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతి కార్మిక ఉద్యోగ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రైవేట్ యాజమాన్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని సమీకరించి వాళ్ళ హక్కుల కోసం నిలబడుతుంది అటువంటి సిఐటియు ఇవాళ 53 సంవత్సరాలైన సందర్భంగా మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం కార్మిక వర్గం ఏదైతే సిఐటియు నాయకత్వం ఏ లక్ష్యం కోసమైతే గడప గడపకు మన ప్రభుత్వం 198వ రోజు యలకొట్ట మండలం వీరభద్రపేట గ్రామ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లక్ష్యమని గడప గడపకు మన ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వర్తించిన పథకాల ప్రయోజనాలు ప్రభుత్వ విధానాలు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన వ్యత్యాసాలు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ ఎడ్ల కిషోర్ ఏఎంసీ డైరెక్టర్ కొట్యాడ శ్రీనివాసరావు స్థానిక సర్పంచ్ ఏడువాక పాపమ్మ ఏడువాక కిషోర్ ఎంపీటీసీ ఏడువాక లక్ష్మి సచివాలయం కన్వీనర్లు ఏడువాక జగన్నాథరావు ఏడువాక చిన్నమ్మలు సగుబండి పృథ్వీ కొట్యాడ మహేష్ కితనపేట పిల్లల జ్యోతిరామ్ మండలంలో ఉన్న ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు సచివాలయం గృహ సారథులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా పేరు తెలుసా తల్లి సంతోషం ఈ నెంబర్ ఫోన్ చేయండి అడుగుతారు మీ ఎమ్మెల్యే మీరందరూ కూడా డ్వాక్రా అప్పు గట్టిగా చేసినట్టున్నారు మొత్తం ఒక 7 లక్షల దాకా చేశారు
జగనన్న భవనాలే కొనుక్కోమా జగదనా ఏలూరు జిల్లా పోలవరం ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమ పాలనకు 4 సంవత్సరాలు పూర్తయ్యాయని పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసి నేటికి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ పోలవరం మండల అధ్యక్షుడు బొగ్గ మురళీకృష్ణ అధ్యక్షతన పోలవరం మండలం స్థానిక పంచాయతీ ఆవరణలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు నేరుగా అందే విధంగా చర్యలు చేపట్టిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రానున్న ఎన్నికల్లోనూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ జనరంజక పాలన సాగించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, గృహ సారథులు, వాలంటీర్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. హలో, ప్రియతమ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేసి ఈనాటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగు పెడతాం జరిగింది. ఈ 4 సంవత్సరాల పరిపాలన మనం మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో కూడా ఏ సీఎం గారు చేయని సంక్షేమాలు, సామాన్యుల సమస్యలు, ప్రతి సామాన్యుడికి లేదు అనకుండా ప్రతి సంక్షేమం ఒక ఇంట్లోనే 2, 3, 4 సంక్షేమాలు వచ్చి పిల్లల్ని చదివిస్తే భావితరాలు దేశం మా రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో అమ్మఒడి లాంటి పథకం, ఆసరా పథకం, వైఎస్ఆర్ ప్రేమ ఒక రకంగా కాదు 100 రకాల పథకాలు పెట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరితో కూడా శభాష్ అని అనిపించుకుని మన ప్రియతమ నాయకులు వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి ప్రతిపక్షాలు వార్చలేక వన్ సైడ్ ఓటింగ్ అయిపోద్ది అనే ఉద్దేశంతో ఏదో మహానాడని ఇంకోనాడని పెట్టి ఏదేదో మేనిఫెస్టోలో రిలీజ్ చేయటం, నెక్స్ట్ లేనిపోని మన నాయకుడి మీద అభండాలు వేయటం ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపొద్దున 2024లో జరిగే ఎలక్షన్లో మనం 151 సీట్లు మన సీఎం గారు గొంతు చేయి మీద నవ్వుకుని తీసుకొచ్చారు మన పార్టీకి. అలాగే రేపు 175కి 175 రావాలనే ఉద్దేశంతో ఆయన పని చేశారు, చేస్తున్నారు. తప్పనిసరిగా మనకి అనుకున్న రీతిలో సీఎం గారు అనుకున్న రీతిలో తప్పనిసరిగా మనకి మెజార్టీ వచ్చి 175కి 175 వస్తాయని చెప్పేసి ప్రజలు చూపించే ఆదరణ మనం తిరుగుతున్నాం కదా గడప గడపకి తిరిగినప్పుడు వాళ్ళు చూపి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో 4 సంవత్సరాలు అయిన సందర్భంగా తునిలో మంత్రి రాజా స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధారాణి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినీటి బాబు, తుని తొండంగి, కోటనందూరు మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, తుని తొండంగి జడ్పీటీసీ మెంబర్లు, మండల ఉపాధ్యక్షులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. దుర్మార్గం
దాని గురించి అలాగే ఆరోగ్యశ్రీ అంటే మనకి గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రొసీజర్స్ అన్ని తీసేసి 108 ని కూడా మూలకు దోసేసి గణత ఆడుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఏమన్నాడు అమ్మకి అన్నం పెట్ట చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఐటీ చాలా దారుణం 500 కోట్లు ఇప్పుడు ఐటీ ఏమంటారు 1500 పైన కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇళ్ల మీద ఉండదు ప్రజలకు ఇచ్చేస్తున్నాడు పేదవాడికి ఇచ్చేస్తున్నాడు పేదవాడికి పంచిపెట్టేస్తున్నాడు శ్రీలంక అయిపోతున్నాడు నిన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి ఇచ్చి హామీ కాదు కాబట్టి 50 కోట్లు 6 అది ఇచ్చిన హామీకి ఎందుకంటే అది ఎవడో ఒకటి ఎవరొస్తారు పొరపాటున ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం బాగోక 2014లో అధికారంలో 2014లో నారా నరకాసు చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీ ఇచ్చాడు మంచిది ఇప్పుడు గుర్తు చేస్తాను లోకాన్ని మంచి చెప్తాను నేను చేసేదా బ్యాంక్ లో పెట్టిన బాగా రెండు చెప్తాను నేను ఇవ్వలేదు దాని వల్ల కొన్ని 100 కుటుంబాలు ఓన్లీ 9 నియోజకవర్గాలని కాపాడు పోయి కొన్ని 100 ఆ బ్యాంక్ లో పెట్టిన బాగా రెండు చెప్తాను దాని వల్ల మళ్ళీ ఈరోజు కొత్తగా కళ్ళపల్లి హామీ ఇస్తున్నాడు 2.1 లక్షల తలసరి ఆదాయంతో రాష్ట్రం 9వ స్థానంలోకి వచ్చింది అదే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3వ సారి మొట్టమొదటి స్థానంలో ఉంది మన రాష్ట్రం పెట్టుబడులు ఎడవలో కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కానీ మొట్టమొదటి స్థానంలో ఉంది మన రాష్ట్రం రిలయన్స్ అదానీ టీసీఎస్ ఐటీసీ హీరో గ్రాన్సిన్ ఏఎస్డబ్ల్యూ ఇన్కోమా ఇన్ఫోసిస్ తో పాటు చాలా ఎక్కువ కంపెనీలు మన రాష్ట్రంలోకి వచ్చాయి వాళ్ళు చెప్పడానికి ఏదో లింక్ లేదు కంపెనీ చెప్పాడు అది ఎల్ఎల్ మీడియాలో ప్రచారం చేస్తాడు మన కళ్యాణ్ పేరేరు జిల్లా పోలవరం లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీ సంస్థ ద్వారా ఆ సంస్థ డైరెక్టర్ మల్లిపూడి దేవ సహాయం సంస్థ ట్రెజరర్ మల్లిపూడి ప్రేమ దేవ సహాయం చేస్తున్న సేవ కార్యక్రమాలు వెలకెట్టలేనివని ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి సర్పంచ్ కొడుం పుష్పలు కొనియాడారు పోలవరం మండలం స్థానిక వడ్డీలుపేటలో పాస్టర్ డేవిడ్ రాజు చొరవతో లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సుమారు 3.5 లక్షల ఖర్చుతో వాటర్ ట్యాంక్ నిర్మించి బోర్ వేయించి అక్కడ ప్రజలు దాహార్తిని తీర్చేందుకు వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శంకర వెంకటరెడ్డి సర్పంచ్ కొడుం పుష్ప వైసీపీ మండల అధ్యక్షుడు బొగ్గ మంటకృష్ణ పాల్గొని మంగళవారం వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా దేవ సహాయం మాట్లాడుతూ 1998 సంవత్సరం నుండి నిరుపేదలకు మహిళలకు చిన్న పిల్లలకు అండగా ఉంటూ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు నీటి ఎద్దడిని గుర్తించి సంస్థ ద్వారా ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఉచితంగా 110 వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ప్రజలు పాల్గొన్నారు లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ తరఫున మేము అద్దెకు వచ్చి ఇక్కడ నీటి ఎద్దడి ఉంది ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి సమాచారాన్ని మన డేవిడ్ గారి ద్వారా మేము తెలుసుకుని ఇక్కడికి వచ్చి సర్వే చేసి అవసరం ఉందని గుర్తించి ఇక్కడ నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రాంతాలన్నిటి మీద దృష్టించి ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ అలాగే మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు 110 వాటర్ వెల్స్ ఉచితంగా మరి సమాజానికి అందించడం జరిగింది ఆ క్రమంలో మరి ఇక్కడ పోలవరంలోని మరి గోళ్ళగూడెం అనేటువంటి ఈ ప్రాంతంలో కూడా నీటి ఎద్దడిని గుర్తించి మరి లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీ సంస్థ తరఫున మరి 3 లక్షలు వెచ్చించి ఇక్కడ ఒక వాటర్ డ్రిల్లింగ్ చేయడం మోటార్ డ్రిల్లింగ్ అలాగే మోటార్ ఆ తర్వాత ట్యాంక్ కట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సుమారు 150 నుంచి 200 కుటుంబాలు ఉపయోగపడే రీతిగా మరి వాటర్ వెల్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది మరి ఈ విధంగా సంస్థ ద్వారా మరి దారిద్ర్య రేఖను దిగున ఉన్నటువంటి
ప్రజల్ని సేవ చేయడంలో మానవ సేవ మాధవ సేవ అన్న దృక్పథాన్ని బట్టి ఈ సేవా కార్యక్రమం జరిగిస్తున్నాం. ఇక్కడ స్థానికంగా మరి పాస్టర్ డేవిడ్ రాజు గారు ఈ ప్రాంతాన్ని గుర్తించి ఆయన చేసిన మరి విజ్ఞాపన మేరకు